ఏపీ ఎన్నికల్లో జగన్ ప్రభుత్వ దారుణ ఓటమికి రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి కూడా ఒక ప్రధానమైన కారణం. వైసీపీ పాలనలో రోడ్లను అసలు పట్టించుకోవట్లేదు అని, గుంతల రోడ్లతో జనం చాలా అవస్థలు పడుతున్నారు అని విమర్శలు వినిపించాయి. సోషల్ మీడియాలో కూడా ఏపీ రోడ్లపై భారీగా ట్రోలింగ్ జరిగింది. అయితే టీడీపీ, జనసేనలు కూడా ఎన్నికల్లో ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రచారం చేశాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొలువు తీరడంతో రోడ్లపై యాక్షన్ స్టార్ట్ అయింది. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది ఏపీ ప్రభుత్వం. ఆర్ఎండ్బి శాఖపై సమీక్ష నిర్వహించిన సీఎం చంద్రబాబు రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం పరిస్థితులపై ఆరాధించారు. గత ప్రభుత్వ హయాంలో కనీసం గుంతలు కూడా పూడ్చలేదని ఈ సందర్భంగా అధికారులు సీఎం దృష్టి తెచ్చారు. కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా చెల్లించకపోవడంతో పనులు చేసేందుకు ఇప్పుడు ఎవరూ ముందుకు రావడం లేదని వివరించారు. ప్రస్తుతం 4,151 కిలోమీటర్ల మేర రోడ్లపై గుంతల సమస్య ఉందని చెప్పారు. తక్షణమే మరమ్మతులు చేయాల్సిన రోడ్లు 2,936 కిలోమీటర్ల మేర ఉన్నాయని, మొత్తంగా 7,087 కిలోమీటర్ల పరిధిలో పనులు చేపట్టాలని అధికారులు వివరించారు. గుంతల్ని పూడ్చేందుకు తక్షణం 300 కోట్ల అవసరమని సీఎం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో వెంటనే టెండర్లు పిలిచి ఆ పనుల్ని చేపట్టాలని అధికారుల్ని ఆదేశించారు ముఖ్యమంత్రి. రాష్ట్రంలో మొత్తం 53,000 కిలోమీటర్ల రోడ్లుండగా వాటిలో 8,000 కిలోమీటర్లు జాతీయ రహదారులున్నాయి. 12,450 కిలోమీటర్లు రాష్ట్ర రహదారులు కాగా, జిల్లా రహదారులు, చిన్న రోడ్లు కలిపి మరో 32,750 కిలోమీటర్లున్నాయి. వీటి మరమ్మతులకు ఎంత వ్యయం అవుతుందో నివేదిక తయారు చేయాలని చెప్పారు సీఎం చంద్రబాబు. రోడ్ల మరమ్మతులు, నిర్మాణంలో కొత్త మెరుగైన సాంకేతికతను వినియోగించడంపై కూడా సమీక్షలో చర్చ జరిగింది. పలు యూనివర్సిటీల ప్రొఫెసర్లతో పాటు ప్రభుత్వ అధికారులు, నిర్మాణ రంగ నిపుణులు ఇందులో పాల్గొన్నారు. తక్కువ ఖర్చుతో మన్నికుండేలా రోడ్ల నిర్మాణానికి జరిపిన పరిశోధనల వివరాలని సీఎం దృష్టికి తీసుకెళ్లారు అధికారులు. సంప్రదాయ పద్ధతిలో కాకుండా పలు రకాల మెటీరియల్స్ ఉపయోగించి రోడ్ల నిర్మాణం చేపడితే కలిగే ప్రయోజనాలపై కూడా చర్చించారు. ఇటీవలే గ్రామీణాభివృద్ధిపై సమీక్ష జరిపిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 250 మంది జనాభా కలిగిన ప్రతి గ్రామానికి రహదారుల అనుసంధానం చేయాలని స్పష్టం చేశారు. గ్రామాలకు రహదారుల అనుసంధానంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తేనే ప్రగతి సాధ్యమవుతుందన్నారు. 4,976 కోట్ల రూపాయల నిధులతో 7,213 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి సిద్ధం చేసిన ప్రతిపాదనలకు కార్యరూపం ఇవ్వాలని చెప్పారు. గ్రామాల్లో రహదారుల నిర్మాణం వల్ల పేదరికం నిర్మూలనతో పాటు సామాజిక ఆర్థిక ప్రయోజనాలు మెరుగవుతాయని అభిప్రాయపడ్డారు. దానికి ప్రభుత్వ చర్యల్ని చూస్తుంటే ఏపీలో రోడ్లకు త్వరలోనే మహద్దశ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.